ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఇర్మియా గ్రంథము పదకొండో అధ్యాయం కొందము యహోవ య నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యూదా మనుషులతోనూ ఎరుశలిం నివాసులతోనూ నీ వీలాగున మాట్లాడి తెలియజేయవలెను ఇస్రాయేలు దేవుడైన ఎహోవ సెలవు ఈ నిబంధన వాక్యములను విననులను విననుళ్ళని వాడు శాపగ్రస్తుడగును ఐగుప్త దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేడు ఉన్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని ఈ నిబంధన వాక్యంలను అనుసరించిన ఎడల మీరు నాకు చెనువులయ్యుందురు నేను మీకు దేవుడనయ్యుందును అందుకు ఎహోవా ఆ ప్రకారం జరుగునుగా కాని నేనంటిని ఎహోవా నాతో సెలవుచ్చినది ఏమనగా నీవు యూద పట్టణంలోనూ ఎరుశల్యం వీధులలోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము మీరు ఈ నిబంధన వాక్యంలను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినమున దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితంగాను చెప్పుచు వచ్చి తిని నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు వచ్చి తిని ఆయనను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి చెవిగ్గిన వారు కాకపోయిరి వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటిని అన్నిటిని వారి మీదకి రప్పించుచున్నాను మరియు యహోవా నాతో ఇలాగూ సెలవిచ్చను యోధావారిలోనూ ఏరుశల్యం నివాసులలోనూ కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను తిరిగి ఉన్నారు మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇస్రాయేలు వంశస్థులను యూధ వంశస్థులను భంగం చేసి ఉన్నారు కాబట్టి ఇలాగు సెలవిచ్చుచున్నాడు తాము తప్పించుకున్న జాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును యూదా పట్టణస్థులను ఎరుసలీము నివాసులను పోయి తాము దూపార్పణం చేయు దేవతలకు మొరపెట్టెదరు కానీ వారి ఆపత్కాలంలో అవి వారిని ఏమాత్రం అవి వారిని ఏమాత్రమును రక్షింపచాలవు యూదా నీ పట్టణంలో లెక్కచొప్పున నీకు దేవతలు ఉన్నవి కదా ఎరుసలెం నివాసులారా బయలుదేవతకు ధూపం వేయవలనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించిత్రి కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము వారి నిమిత్తము మొరపెట్టకుము ప్రార్థన చేయకుము వారు తమ కీడును బట్టి నాకు మొర్ర పెట్టినప్పుడు నేను వినను దుర్వ్యాపారం జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి మృక్కుబళ్ళ చేతను ప్రతిష్ఠిత మాంసం తినుట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకుందువా అలాగైతే నీవు ఉత్సహించదు అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టు అని నీకు పేరు పెట్టాను గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోచున్నవి ఇస్రాయేల్ వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపం పుట్టించట చేత తమంతట తామె చేసిన చెడుతనమును బట్టి మిమ్మను మిమ్మను నాటిన సైన్యములకు అధిపతి విహోవ మీకు కీడు చేయని నిర్ణయించుకొని ఉన్నాడు దానిని ఎహోవా నాకు తెలియచేయగా నేను గ్రహించి తిని ఆయన వారి క్రియలను నాకు కనపరచను అయితే నేను వధకు తీయబడుచుండు సాధువైన గొర్రె వలె ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశింప నశింపచేయుదం రండి వాని పేరు ఇకను జ్ఞాపకం చేయబడకపోనట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలం చేయుదం రండి అని వారు నా మీద చేసిన దురాలోచనలను నేనెరుగక ఉంటిని నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయంను శోధించువాడు సైన్యములకు అధిపతి యగు ఎహోవా వ్యాజ్యమా వ్యాజ్య భారంను యహోవా నా భారమును నీ మీదనే వేయుచున్నాను వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము కావున నీవు మా చేత చావకుండునట్లు యహోవా నామంనా ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని గురించి యహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి అగు యహోవా వారిని గురించి సెలవిచ్చినదేమనగా నేను వారిని శిక్షింపబోచున్నాను వారి యవనులు ఖడ్గం చేత చంపబడతరు వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు వారికి శేషమేమీ లేకపోను నేను వారిని దర్శించ సంవత్సరమున అనాతో తుకీడును వారి మీదకి రప్పింతును ఇంతటితో ఇదను కొరకైన బైబిల్ పాఠము సరి